తొలి రోజు భారత్ జోరు కొనసాగింది. ఆతిథ్య జట్టుకి చెమటలు పట్టించింది. సౌత్ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది భారత్. సౌత్ఆఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 122 పరుగులు, అజింక్య రహానే 40 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి రోజు ఆటలో టీమిండియా స్పష్టమైన ఆధిక్యాన్ని చూపింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం దక్కింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఆచితూచి ఆడి మొదటి సెషన్లో బ్రిటిష్ బౌలర్స్కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో మయాంక్ 6 అర్ధశతకాన్ని నమోదు చేశాడు. క్రీజులో నిలదొక్కున్నాడు అనుకున్న సమయంలో ఇంగిడికి వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా గోల్డెన్ డకౌట్ గా వెందిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కోహ్లీ భారీ స్కోర్ గా మలుచుకోవడంలో మరోసారి విఫలమయ్యాడు. ఎంగిడి బౌలింగ్ లో స్లిప్ లో ముల్లర్ కి క్యాచ్ ఇచ్చి విరాట్ వెనుదిరిగాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజింక్య రహానేతో జతకట్టిన కేఎల్ నిలకడగా పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ శతకం సాధించాడు. ఇది రాహుల్ కి టెస్ట్ కెరీర్ లో 7వది, దక్షిణాఫ్రికాలో తొలి సెంచరీ కావడం విశేషం. సౌత్ఆఫ్రికా బౌలర్ ఎంగిడికే 3 వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికాతో 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా తొలి టెస్ట్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.